In Hyderabad, an exclusive girls' campus with safety and security. NTR Junior and Degree College for Women. ఎంతో కష్టపడి ఈ రోజు ఇతర రాష్ట్రాలతో ఇతర దేశాలతో పోటీపడి వారిని ఒప్పించి మెప్పించి పరిశ్రమం తెచ్చినప్పుడు సహజంగా కొంతమంది ప్రగతి నిరోధకులు అభివృద్ధి నిరోధకులు ఇక్కడ బాగుపడడం ఈ ప్రాంతం బాగుపడడం ఇష్టం లేని వాళ్ళు ప్రతి చోట ఉంటారు ఆనాడు దేవుళ్ళకే తప్పలేదు యుద్ధాలు చేసే పరిస్థితి మనం అంతకంటే గొప్పవాళ్ళం కాదు తప్పకుండా ఎవరో ఒకరు లేనిపోని అపవాదులు సృష్టించి లేనిపోని పుకార్లు సృష్టించి జరిగే మంచి పనికి విఘాతం కలిగించే విధంగా ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు చూసారా జగన్మోహన్ రెడ్డి గారు మీ చేతగానితనం వల్ల మీ మూర్ఖత్వం వల్ల మీ నీచత్వం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాల్సిన పరిశ్రమ దాదాపుగా 9,500 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన అమర్రాజ పరిశ్రమ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్స్టెండ్ చేయాలి వాళ్ళ పరిశ్రమను ఇక్కడ దాదాపుగా 10,000కు పైగా ఉద్యోగాలు కల్పించాలని వాళ్ళ లక్ష్యంతో ముందుకొస్తే మీరు మీ మూర్ఖత్వంతో మీ మొండితనంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ గల్లా జయదేవ్ గారు ఆయన పరిశ్రమ ఈ చిత్తూరు జిల్లాలో ఉండేదానికి నేను ఒప్పుకోను దాని మీద అనేకమైన ఆరోపణలు తీసుకురండి దాని మీద పొల్యూషన్ కంట్రోల్కు వెళ్ళండి రాబందులు పడ్డట్టు దాని మీద పడండి ఆ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టేదానికి వీలు లేదు అని చెప్పేసి వెంటాడి 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 తరిమేశారు ఈరోజు 9,500 కోట్ల రూపాయల పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 10,000కు పైగా ఉద్యోగాలు అంటే ఇంటికి ఒక ఉద్యోగం చెప్పున ఇంటించి ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం చేస్తే అలా 10,000 మంది ఉద్యోగాలు చేస్తే దాదాపుగా ఇంటికి 4 నేసుకుంటే 40,000 మంది జనాభాని ఈరోజు మీరు రోడ్డును పడేశారు వాళ్ళకి తిండి దొరకకుండా చేశారు వాళ్ళకి జీవితాలు లేకుండా చేశారు ఇది నీ గొప్ప పరిపాలన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మంత్రి కేటీఆర్ గారు చాలా అద్భుతంగా స్వాగతించారు గల్లా జయదేవ్ గారిని వాళ్ళ కుటుంబాన్ని ఆ పరిశ్రమని ఈరోజు పాలమూరు జిల్లాలో పరిశ్రమను పెట్టించుకున్నారు మహబూబ్ నగర్ జిల్లా వెనకబడే ప్రాంతం అని మా దగ్గర నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి కాబట్టి ఈరోజు అమర రాజా రావడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు పక్క రాష్ట్ర వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేకుండా తరిమేసుకున్నారు కానీ నేను స్వాగతించుకున్నాను ఇక్కడ ఎటువంటి పొల్యూషన్ ప్రాబ్లం లేదు అంతా బాగానే ఉంది ఈ రోజు మా దగ్గర పరిశ్రమ తీసుకుంటున్నాం 9,500 కోట్ల రూపాయలు పెట్టుబడి అంటే మామూలు విషయం కాదు 10,000కు పైగా ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకా అనేకమైన ఉద్యోగాలు ఉంటాయి ఈరోజు చాలా సంతోషంగా ఉంది తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఈ పరిశ్రమ నేను తెచ్చుకోవటం అని చెప్పేసి అతను గర్వంగా చెప్పుకుంటున్నాడు అంటే మన చేతగానితనాన్ని అతను చాలా గర్వంగా చెప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీరు ముఖ్యమంత్రి అయిన పాపానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 173,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులన్నీ కూడా పక్క రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయాయి నువ్వు మాత్రం ఇంట్లో కూర్చుని బట్టలు నొక్కు రంగులు ఏమను స్టిక్కర్లు ఏమని చెప్పు ఇది మన బ్రతుకు ఇది మనకు తెలిసిన పరిపాలన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అరే 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 4 సంవత్సరాలుగా రాష్ట్రాలకు ఒక పెట్టుబడి తీసుకొచ్చింది పోగా ఒక పరిశ్రమకవేత్తను కూడా తీసుకురాకపోగా ఒక ఉద్యోగాన్ని కూడా కల్పించకపోగా ఉన్న పరిశ్రమల్ని పక్క రాష్ట్రాలకు తరిమేసి ఏ విధంగా పడుకొని నిద్రపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసలు మీరు ఒక ముఖ్యమంత్రి మీతోటి వెనక భజన పనులు ఉన్నారు మంత్రులు ఒక ఐటీ శాఖ మంత్రి ఉన్నాడు ఏం చేస్తారు తన మీరు కోడి ఉంది గుడ్డు ఉంది ఆమ్లెట్ ఉంది అంటాడు ఎంత పనికి మళ్ళీ చెత్తని రాష్ట్ర ప్రజలు తెచ్చుకొని ఎన్నుకొని నెత్తిని పెట్టుకున్నారంటే ఈ రాష్ట్రం దాదాపుగా 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది చీకట్ల పాలైపోయింది మీ పాలనలో అప్పులు అవినీతి అక్రమాలు దోపిడీలు దోచుకోవడాలు అక్రమమైన కేసులు అడ్డమైన మాటలు బూతులు బట్టలిపటాలు రంగులు వేసుకోవటాలు ఇంతకు మించి దిక్కుమాల పరిపాలన నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా చేయడు జగన్మోహన్ రెడ్డి గారు